డియర్ ఫ్రెండ్స్, ఈ సమయంలో మరొక అమూల్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే ఎటు ప్రయాణము, ఎలా ప్రయాణం చేస్తున్నాం, హౌ ఈజ్ యువర్ జర్నీ, వేర్ ఆర్ యు గోయింగ్. అసలు క్రైస్తవ బిడ్డలకి నేను చెప్తున్నటువంటి విషయాలు, క్రైస్తవ బిడ్డలకి ఎస్పెషల్లీ ఎటు నీ ప్రయాణం, జర్నీ ఎలాంటి జర్నీ, ఎలా ఉంది నీ క్రైస్తవ జర్నీ, నీ విశ్వాస జీవితం. నెంబర్ వన్, రుతు గ్రంథం 1:1-5 ఇది ఒక జర్నీ. నయోమి, ఎలీమెలకు, మహులోను, కిలియోను, రుతు, వర్ఫా, వీళ్ళు మహులోను, కిలియోను మోయాబు వెళ్ళిన తర్వాత మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. మొత్తం 3-6 అయ్యారు వీళ్ళు. సో ఈ నయోమి బెత్లెహేములో ఉన్నప్పుడు ఎలీమెలకు ఇక్కడ కరువు వచ్చిందట. కరువు వస్తే ప్రయాణం అయిపోయి మోయాబు వెళ్ళారు. బెత్లెహేము అంటే రొట్టెలు ఇల్లు, సూపర్గా రొట్టెలు దొరుకుతాయి ఇక్కడ. అంటే వీళ్ళకి ఒక్కళ్ళకి కరువు వచ్చిందా, మిగతా వాళ్ళకి ఎవరు కరువు రాలేదా? అదేంటండి, వీళ్ళకి ఒక్కళ్ళకి కరువు వచ్చినట్టు వెళ్ళారండి. ఆల్రెడీ బెత్లెహేములో చాలామంది ఉంటారు. అసలు బెత్లెహేము అంటే రొట్టెలు ఇల్లు, ఆహారం సూపర్గా ఉంటుంది అక్కడ. చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయింది అక్కడికి మోయాబికి. సో ఈ రొట్టెల ఇల్లు, నేను అప్పుడప్పుడు బెత్లెహేమ్ వెళ్ళినప్పుడు అక్కడ రోడ్ల మీద బజార్లు వెళుతున్నప్పుడు ఆ బెత్లెహేమీలు రొట్టెల్ని చేపల మీద ఆర్పస్తారు. ఎప్పటికండి రొట్టెలు అడుగుతా, 3 సంవత్సరాల క్రితం రొట్టెలు అంటారు. 3-4 ఏళ్ళ క్రితం రొట్టెలు కూడా పాడైపోకుండా ఉంటాయి. ద వరల్డ్స్ బెస్ట్ వీట్, ప్రపంచంలో సూపర్ గోధుమలు బెత్లెహేమ్ గోధుమలు. యేసు ప్రభువు వారు కూడా ఆ రొట్టెలు తిన్నారు. మేము వెళ్ళినప్పుడల్లా ఇజ్రాయెల్లో పొద్దున బ్రేక్ఫాస్ట్లో తింటాం మేము. సో పాలుతీలను ప్రపంచ దేశం అది, అక్కడ కరువు ఉండదు. ఏదో కొద్దిగా కరువు వచ్చింది, వీళ్ళు చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయారు నయోమి ఫ్యామిలీ. అయితే పాలుతీలను ప్రపంచ దేశం అంటే ఏంటంటే, ఇజ్రాయెల్ దేశపు గేదెలు 70 లీటర్ల పాలు ఇస్తాయి. పొలం నుంచి అవి వస్తున్నప్పుడు ఇంతలా పొదుగు ఉంటుంది. పిండేవాళ్ళు లేక తాగేవాళ్ళు లేక ఈ చెట్టుకు రుద్దుకొని పాలు కారిపోతుంటాయి. చెట్టుకి తేనె ఉంటుంది, అది జుంటి తేనె, మన తేనె కాదు, జుంటి తేనె. ఒక చుక్క కురుపు మీద వేస్తే దెబ్బ కురుపు మాడిపోద్ది. ఆ జుంటి తేనె తినేవాళ్ళు లేక చెట్టు మీద చది గారిపోతుంటే, పాలు పిండేవాళ్ళు తాగేవాళ్ళు లేక ఈ పాలు గారిపోతుంటే, ఈ పాలు తేనె రెండు కలిసి కారుతుంటాయి. అది పాలు తేనె ప్రపంచ దేశం అంటే. అట్లాంటి సూపర్ ప్లేస్లో వీళ్ళు కరువు వచ్చిందటండి. వచ్చిన మాట నిజమే, కొద్ది రోజులే. మళ్ళీ దేవుడు బ్లెస్ చేయడా? ఆల్రెడీ బెత్లెహేములో 3 మంది లేరా? వీళ్ళకొకళ్ళు కరువు వచ్చినట్టు చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయారు. నేను పేరు ఏమైనా పేరు పెడుతున్నానంటే ప్రేయర్లెస్ జర్నీ. నయోమి మెల్లి మెల్లుకు ప్రార్థన లేకుండా ప్రయాణం చేశారు, ఫెయిల్ అయిపోయారు. మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు కూడా ప్రార్థన లేకుండా జర్నీ చేస్తే యువర్ లైఫ్ ఆల్సో విల్ ఫెయిల్. ఈ ప్రార్థన లేకుండా జర్నీ చేసిన ప్రయాణం అయిపోయింది కదా, అంతా ఫ్లాప్ అయిపోయింది. భర్త చచ్చిపోయాడు, మహులోని కిలియో నిధుల కొడుకు చచ్చిపోయారు, రోర్ప వెళ్ళిపోయింది, రూత్ ఒక్కడ మాత్రం ఉంది, మగదిక్కు లేని ఫ్యామిలీ అయిపోయింది. ప్రార్థన జీవితం లేకపోతే ఇలాగే ఉంటుంది. ఒక టీచర్ స్కూల్లో పాఠం చెప్తూ పిల్లలకు పాఠం చెప్తున్నప్పుడు ఆ స్కూల్లో ఆ పాఠాలు వినేవాళ్ళలో ఒక పెళ్ళైన అమ్మాయి కూడా వచ్చింది. ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు. టీచర్, ఆమెతో మాట్లాడతామా? లేదు, నేను నిలబడు, బోర్డు మీద మీ వాళ్ళ పేరు రాస్తున్నాను. ఫస్ట్ మీ ఫ్రెండ్స్ పేరు రాశా, తర్వాత నేను కల తల్లిదండ్రుల పేరు రాశా, తర్వాత నీ కడుపును పుట్టిన ఇద్దరు పిల్లల పేరు రాశా, తర్వాత నీ భర్త పేరు రాశా. నువ్వు లేచి ఇప్పుడు ఫస్ట్ ఎవరి పేరు కొట్టాలనుకుంటే ఎవరి పేరు కొట్టేస్తావు అంటే ఆ అమ్మాయి ఆలోచించి ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ పేరు కొట్టేసింది. నెక్స్ట్ మళ్ళీ టీచర్ అని చెప్పింది, నెక్స్ట్ ఇప్పుడు ఎవరి పేరు కొట్టాలంటే ఎవరి పేరు కొట్టేస్తా ఆలోచిస్తుంది. చాలా బాధపడుతుంది. తల్లిదండ్రులు ఇంపార్టెంటే, కడుపును పుట్టిన ఇద్దరు పిల్లలు ఇంపార్టెంటే, భర్త కూడా ఇంపార్టెంట్. బాధపడుతూ నెక్స్ట్ వాళ్ళ తల్లిదండ్రుల పేరు కొట్టేసింది. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, టీచర్ క్వశ్చన్ వేస్తుంది, ఇప్పుడు ఎవరి పేర్లు కొట్టేయాలంటే నెక్స్ట్ ఎవరి పేర్లు కొట్టేస్తావు. ఏడుస్తుంది పిల్ల, కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. బాధపడుతూ అందరూ చూస్తున్నారు ఎవరి పేరు కొట్టేసిద్దాని, లేచి కడుపును పుట్టిన ఇద్దరు పిల్లల పేర్లు కొట్టేసింది. అప్పుడు టీచర్ క్వశ్చన్ వేస్తుంది, ఏమా నువ్వు ఎవరి కడుపును పుట్టావో వాళ్ళ పేర్లు కొట్టేశావు, నీ కడుపును పుట్టిన వాళ్ళ పేర్లు కూడా కొట్టేశావు, మధ్యలో వచ్చిన వాడి పేరు ఎందుకు కట్టి పెట్టావు నీ భర్త పేరంటే, అవునమ్మా నా తల్లిదండ్రులు కూడా చనిపోయి వెళ్ళిపోతారు, నా కడుపును పుట్టిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోతారు, నాతో పాటు చివరాఖరి కాక నేను మిగిలి ఉండేది నా భర్తే. ఈ మాటలు వింటున్నా చెల్లెమ్మలారా, అక్కెళ్ళారా, అమ్మలారా, నీతో పాటు చివరి దాకా మిగిలేది నీ భర్తే. నెత్తి మీద గొడుగంటావో ఏమంటావో, నీ శిరస్సు అంటావో ఏమనుకుంటావో, వాట్ ఎవర్ ఇట్ మే బి, చివరి దాకా మిగిలేదు నీ భర్తే గుర్తుపెట్టుకో. నీ భర్తకి ఎలా అనుకూలంగా జీవించాలో అలా నేర్చుకో. కాపురం చెడగొట్టుకోబాక, మొక్కలు చేసుకోబాక, చండాలం చేసుకోబాక, జీవితాన్ని నాశనం చేసుకోబాక, చెప్పేవాళ్ళు లేక పక్కన మాటలు విని చెడగొట్టుకోబాక, చివరి దాకా నీతో మిగిలేది నీ భర్తే గుర్తుపెట్టుకో. ఆయనకి ఏమి ఇష్టమై వండిపెట్టు, ప్రేమించు, ప్రేమగా బతుకు. అదే బైబిల్ కూడా బోధిస్తుంది. ఈ ప్రయాణం ఫెయిల్ అయింది, ప్రేయర్లెస్, ప్రార్థన లేదు, పాడు లేదు, వెళ్ళిపోయారు, అందరూ చచ్చిపోయారు. మళ్ళీ బ్యాక్ వచ్చారు వీళ్ళు, దేవుడి కనికరించాడు, మళ్ళీ బెత్లెహేము వచ్చి బోయి తగిలాడు, మొత్తానికి సెట్ అయ్యారు. ది ప్రేయర్లెస్ జర్నీ, ప్రేయర్లెస్ జర్నీ ఆల్వేస్ బ్యాడ్. నెక్స్ట్, నీ ప్రయాణం ఎలా ఉందో చూద్దాం. లూకాసు వార్త 10:30 ఒక మనుషుడు యెరూషలేమును చెరుకుకు వెళుతున్నాడు. యెరూషలేము అంటే సమాధానము, ఎరుకు అంటే శాపము. ఇది చూడండి,
సమాధానం నుంచి శాపానికి వెళ్తున్నారు. అట్లా ఎవరైనా వెళ్తారా? శాపాన్ని నుంచి సమాధానానికి వస్తారు. కానీ ఎవరన్నా వీడు సమాధానం నుంచి శాపానికి పోతున్నాయండి. ఏం చేశారు? దొంగలు పట్టుకొని కొట్టి కొరప్రాణం తుడిచిపెచ్చి బట్టలు దోచుకున్నారంట. ఎక్కడన్నా మనం ఈ వింత విషయం చూస్తామండి, బట్టలు దోచుకున్నట్టు ఎవరన్నా పేపర్లో పొద్దున్నే కొండవీటి బాబులు గారి ఇంట్లో గత రాత్రి 1:30 దొంగలు పడి బట్టలు దోచుకున్నారంట అని పేపర్లు ఎక్కడైనా చూస్తారు? అసలు అది వింతగా ఉంటుందన్నమాట. బంగారం, డబ్బులు, గోల్డ్ ఇవన్నీ పట్టుకుపోతారు కదా. ఇవన్నీ బట్టలు దోచుకున్నారంట. వీడు ప్రయాణికుడు, ఖచ్చితంగా ఇతనికి ఉంగరమో లేకపోతే గొలుసో లేకపోతే డబ్బులు ఖచ్చితంగా ఉంటాయి, ప్రయాణం చేసేవాడు కాబట్టి బట్టలు దోచుకున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, దేవుడు మనకి ఏ వస్త్రములు ఇచ్చాడు తెలుసా? రక్షణ వస్త్రము, ఉల్వాస వస్త్రం, మహిమ వస్త్రం, తెల్లని వస్త్రం, మెయిన్ రక్షణ వస్త్రము. ఈ సాతాను గాడు మన దగ్గర నుంచి వాడికి కావాల్సింది బంగారు డబ్బులు కాదు, వస్త్రాలు. ఏది రక్షణ వస్త్రం దోసేస్తాడు, శుభ్రంగా దోసేసి అడుగుచ్చొని మన వస్త్రం దోసేసి మనం దిగుబడులుగా ఉంటే అడుగుచ్చొని నవ్వుతూ ఉంటాడు వాడు. వాడికి కావాల్సింది మన డబ్బులు బంగారం కాదు, దేవుడిచ్చిన సూపర్ రక్షణ వాడు కొట్టేటి వాడి పని. రక్షణ వాడు బట్టలు కొట్టేస్తే వాడికి ఇష్టం అన్నమాట. చూసుకో జాగ్రత్త. ఈ జర్నీ పేరు గాడ్లెస్ జర్నీ అని పెడుతున్నా. ఒకవేళ నీ జీవితంలో దేవుడు లేని ప్రయాణం చేస్తుంటే జాగ్రత్త, ఫెయిల్ అయిపోతావు. మనం జర్నీ ఎలా ఉండాలంటే హెబ్రీ పత్రిక 12:22 ఒక పరలోక పట్టణానికి మనం ప్రయాణం చేయాలి. కీర్తన గ్రంథం 1:1, దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపల మార్గం నిలవక, అపహాసులు కూర్చుని చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు దేవరాత్రం ఆనందించు, దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడిన ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలిబడి చెట్టు. దుష్టులు ఆరాధన ఉండక గాలికి చెదరగొట్టు పొట్టు, చెట్టు పొట్టు. నువ్వు చెట్టుగా ఉంటావు, పొట్టుగా ఉంటావు, నీ జర్నీ ఎలా ఉందో ఈ సమయంలో ఆలోచించుకో. దట్ ఈస్ అప్ టు యూ. తర్వాత యోనా ఒక జర్నీ చేశాడు. నీవు అంటే బాబు నీవు తర్శించిపోయాడు. యోనా గ్రంథం 1:1 మనకు తెలిసి విషయం, ఇది రెక్లెస్ జర్నీ, రెక్లెస్గా ప్రయాణం చేసే బ్యాచ్. ఇది ఒక బ్యాచ్ అనమాట. దేవుడి పేరే చెప్పుకుంటారు, భలే పొగరెడక రెక్లెస్, ఒక పక్కకి వెళ్ళమంటే ఇంకో పక్కకి వెళ్తారు. ప్రియులారా, టైటానిక్ కూడా ప్రయాణం చేస్తుంది. ఈ టైటానిక్ వాడంలో చాలామంది మనుషులు ఎక్కారు. దీన్ని కెప్టెన్ ఎవరిని పెట్టాలని చెప్పేసి ఒక మంచి సీనియర్ని కెప్టెన్కి పెట్టారు. టైటానిక్ కంటే చాలామంది కురాలకు తెలియదు. టైటానిక్ మనులేసి తిరుగుతుంటారు, దాని అర్థం తెలియదు. టైటానిక్ అంటే తెలుగులో బ్రహ్మాండమైన అర్థం. బ్రహ్మాండమైనటువంటి షిప్ను తయారు చేసి దాన్ని అట్లాంటిక్లో ఒక రాత్రి అమెరికాకి వదిలారు. కుడివైపు నిలవాక బాబు, నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయినా కుడివైపు మంచు పర్వతాలు ఉండి పడవ గుద్దుకుని మంచు కొండలకి సముద్రంలో పడిపోయిందని చెప్తే రెక్లెస్గా అటు వెళ్ళేవాడు వాడు. అర్ధరాత్రి 2:20 టైటానిక్ గుద్దుకొని బద్దలపై పగిలిపోయింది అంతే. దాంట్లో ఒక స్టోరీ బలి నచ్చిందండి నాకు. సరే, వీడు రెక్లెస్ జర్నీ చేశాడు అయితే దాంట్లో ఒక పాస్టర్ గారు, భార్య, ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆయన పేరు బెక్కర్. బెక్కర్ ఇది జరిగిన విషయం. బెక్కర్ తన భార్య ఇద్దరు పిల్లలకి బెల్లూన్స్ దొరికితే ఈదుకుని ఒడ్డుకు వచ్చారు. మా గుంటూరు వచ్చారు వాళ్ళు. బ్రాడీపేట 6/13 ఒక చిన్న కాంపౌండ్ ఉంది, దానికి బెక్కర్ కాంపౌండ్ పెట్టాడు ఈయన. ఈ చూడండి, రెక్లెస్ జర్నీ. దేవుడు వాళ్ళు ఏదో రక్షించాడు అనుకోండి, కానీ టైటానిక్ కూడా రెక్లెస్గా వెళ్ళింది. ఈ యోనా కూడా రెక్లెస్ జర్నీ అండి. ఇటు బొమ్మను అడుగుపోయాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు ప్రేమమాడు కదా, వెంటనే చంపలా. ఈయన తీసుకెళ్ళి అన్యులాగా చీటి లేయాల్సి వచ్చింది, ఓయి నిద్రపోతా అని ఒక టైటిల్ పొందుకో, పనికిమాల టైటిల్ పొందుకోవాల్సి వచ్చింది, తీసుకెళ్లి సముద్రం పొంగించాల్సి వచ్చింది, సముద్రంలో ఇసిరి పడాల్సి వచ్చింది, తిమింగలం రప్పించాల్సి వచ్చింది, తిమింగలం మింగాల్సి వచ్చింది, తిమింగలం కక్కాల్సి వచ్చింది. ఇన్ని జర్నీ అండి రెక్లెస్ జర్నీ అయితే. అర్థమవుతుందా? రెక్లెస్ జర్నీ ఆల్వేస్ వెరీ డేంజర్. ఆ జర్నీ ఎప్పుడు చేయకూడదు. నెక్స్ట్ జర్నీ, ఎటు నీ ప్రయాణం? లూకాసు వార్త 15:15 తప్పిపోయిన కుమారుడు దూరదేశ ప్రయాణం చేశాడు. ఇది లాంగ్ జర్నీ. ఇది దూరదేశ ప్రయాణం. ఇది భయం భక్తి లేని జర్నీ, ఫియర్లెస్ జర్నీ. దూరదేశం వెళ్ళాడు, డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాడు, మళ్ళీ దేవుడు రప్పించాడు, ఏదో దేవుడు కనికరించాడు. మై డియర్ ఫ్రెండ్స్, నా వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ సమయంలో నీ ప్రయాణం ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ జర్నీ, అండ్ హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ జర్నీ, అండ్ హౌ ఈజ్ యువర్ చర్చ్ జర్నీ, హౌ ఈజ్ యువర్ పర్సనల్ జర్నీ? దేవుడితో అనుబంధంగా ఉందా, లేకపోతే ఫెయిల్ అవుతావు? నువ్వు మంచి జర్నీ చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ.